1839 ఎస్ఎఫ్టీలో 4 బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం 1.25 కోట్లు మాత్రమే. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు పూర్తయింది. అలానే ఎవరు ఊహించిన విధంగా 3 పార్టీల కూటమి ఏపీ ప్రజలకు నేతృత్వం వహించడం కూడా ఇదే తొలిసారి. సో చంద్రబాబు నాయుడు టీంలో ఎవరు బెస్ట్ పెర్ఫార్మర్, ఆశించిన స్థాయిలో వీళ్ళందరూ కూడా పనిచేయగలుగుతున్నారా, ముఖ్యంగా వీరిచ్చినటువంటి ఎజెండాకి అనుగుణంగా అడుగులు వేయడంలో ఎంతవరకు సఫలమయ్యారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం. ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినా కానీ 3 పార్టీల కూటమి ప్రభుత్వం అనేది మొదటిసారి ఏపీలో. సో ఎలా ఉంది ఈ 100 రోజుల పరిపాలనలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి టీం పర్ఫార్మెన్స్ విషయంలో మీరు ఏ విధంగా అంచనాలు వేస్తారు? అంటే మీరు అన్నట్టుగా 2024 ఎలక్షన్స్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తూ రకరకాల మలుపులతోటి కూటమి సక్సెస్ అవుతుందా, వీళ్ళందరూ కలిసి పనిచేస్తారా, ప్రధానమైనటువంటి ఈ 2 సామాజిక వర్గాలు కలిసి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అని రకరకాల అనుమానాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చక్కటి తీర్పు, అంటే నేషనల్ మీడియాలో కూడా మనం చూసాం, సంకీర్ణ రాజకీయాలు ఎలా చేయాలో ఆంధ్రప్రదేశ్ మోడల్గా తీసుకొని మిగతా రాజకీయ పార్టీలు అనుసరించాలని చెప్పేసి అయ్యండి అయ్యా మరీ ముఖ్యంగా రిఫరెన్స్ ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఎలా కలుపుకొని వెళ్ళాలి అనేటువంటిది ఇది ఒక కేస్ స్టడీలాగా మిగిలిపోయింది. సరే, ఎవరు ఊహించినటువంటి మెజారిటీతోటి కూటమి ప్రభుత్వం వచ్చింది. అనేకమైనటువంటి ఆకాంక్షలు, అనేకమైనటువంటి ఆశలు ప్రజలు పెట్టుకున్నటువంటి సందర్భంలో రాగానే చూస్తేనేమో అది ఖాళీ కుండ కనబడుతోంది, అక్కడ చిల్లుబడిపోయినటువంటి కుండ. సో ఏం చేస్తారు, ఎలా చేస్తారని ఉత్సుకతతోటి అందరూ ఎదురు చూశారు. చూసినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు తన గత ట్రాక్ రికార్డ్ని ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసుకుంటూ మంత్రివర్గం మొత్తం మీద ఆయన చీఫ్ మినిస్టర్ అయినా ఫస్ట్ మార్క్ ఆయనకే వేయాలి. ఎందుకంటే అవిశ్రాంతంగా అటు ఢిల్లీకి ఇటు ఆంధ్రప్రదేశ్ మధ్యలో తిరుగుతూ ఎలా సెట్ చేయాలి అనేటువంటిది ఈ 3 నెలల కాలంలో ఆయన పద్ధతిలో ఆయన సెట్ చేసుకొని ఒక దశా దిశ అనేటువంటిది ప్రజలకి ఒక హోప్ని కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు 100% సక్సెస్ అయ్యారు. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అనుకోకుండా వచ్చినటువంటి విజయవాడ వరదలు కనుక రాకుండా ఉండుంటే ఈ బ్రేక్ ఈ 10-15 రోజులు ఏదైతే ఉందో లేదో ఆ పేస్ ఇంకా అలాగే కొనసాగింది. ఓకే, ఇకపోతే మిగతా మినిస్టర్ల విషయానికి వస్తే నేనైతే మినిస్టర్ల పనితీరులో నాదేళ్ల మనోహర్ గారికి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. ఓకే, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయి మంత్రివర్గం అనౌన్స్ చేసిన మరుసటి రోజు నుంచే కార్యరంగంలోకి దిగినటువంటి ఏకైక మంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే నాదేళ్ల మనోహర్ గారు. ఇమ్మీడియట్గా తన నియోజకవర్గం తెనాలలో ఆ డ్రైనేజెస్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి వీటన్నిటిని పర్యవేక్షించి వెళ్ళి చేయడంతో పాటుగా ఏదైతే ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారో ఆ కుంభస్థలాన్ని ఆయన కొట్టడంలో సక్సెస్ అయ్యారు. ఓకే, ఆ సివిల్ సప్లైస్లో జరిగినటువంటి రైస్ కుంభకోణం ఏదైతే ఉందో ద్వారంపూడి చంద్రశేఖరరావు రెడ్డి గారిని రెడ్ హ్యాండెడ్గా స్టాక్ పట్టుకోవటం అనేటువంటిది వచ్చినటువంటి మొట్టమొదటి జరిగినటువంటి విజయంగా మనం భావించవచ్చు. ఓకే, అయితే ఈ వరదలు రావటం దీంతో నిమ్మల రామానాయుడు గారు హైలైట్ అయ్యి ఇవాళ ఆయన 1 పొజిషన్కి కాంపిటీషన్లో ఉన్నారు. ఎందుకంటే మన చరిత్రలో మనకి గుర్తున్నంత వరకు ఒక మంత్రి అంతగా డెడికేటెడ్గా పనిచేసి ఒక నాయకుడు వేసినటువంటి ఒక ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించదు, రాత్రి పగలు లేకుండా ఎండవాన అనకుండా చేసిన పని వీళ్ళు వాళ్ళని కాకుండా అందరి మనసుల్ని ఆకట్టుకుంది ఆయన యొక్క పనితీరు. అయితే రామానాయుడు గారికి ఇదేం కొత్త కాదు. బిగినింగ్ దగ్గర నుంచి ఆయన అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పాలకులు నియోజకవర్గంలో ప్రజలకు ఎలా సేవలు అందించేవాడు, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు, కరోనా కానివ్వండి వరదలు కానివ్వండి అని చూసాం. దాన్ని గమనించే అప్పుడు విపక్షంలో ఉన్నా కానీ ఆయన చేశారు. నిజంగా ఇవాళ విపక్షంలో ఉన్నవాళ్ళు ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. మనం విపక్షంలో ఉన్నప్పుడు మన పాత్ర మనం సక్రమంగా నిర్వహిస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు మనల్ని ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు అనేటువంటిది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, అలాగే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరి కాన్సన్ట్రేషను ఆధార ఫోకల్ పాయింట్ అంతా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చేయాలనేటువంటి ఉత్సాహం ఆయనలో ఉంది, ప్రజల పట్ల ప్రేమ ఉంది, ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చి అనేకమైన అవమానాలు ఎదుర్కొని 10 సంవత్సరాలు నిలదొక్కుని సొంత ఖర్చులతోటి పార్టీని లాక్కొచ్చిన మనిషిగా పవన్ కళ్యాణ్ గారు అందరి మనసులు అంతకుముందు కొందరువాడిగా ఉన్నారు, ఇప్పుడు అందరు వారయ్యాను ఆయన. కానీ డిప్యూటీ సీఎం అయినాక అయిన తర్వాత కానీ
ఇప్పటికీ కూడా ఇంకా ఆయన విద్యార్థి దశలోనే ఉన్నారు. మంత్రివర్గంలో కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతూ అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు తెచ్చుకోవడానికి, తర్వాత తనకు అత్యంత ఇష్టమైనటువంటి తేజ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కృష్ణ తేజ గారిని అక్కడ నుంచి తీసుకొచ్చుకోవటం కేరళ నుంచి అదే పనిగా, అయితే ఆయనకి కేరళ వరదల్లో పనిచేసినటువంటి విశేషమైనటువంటి అనుభవం ఉంది. కానీ ఈ దీంట్లో ఆయన ఉపయోగించుకోలేకపోయారేమో సరిగ్గా అనేటువంటి భావన నాకు ఉంది. ఎందుకంటే అంచనా వేయటంలో తర్వాత రిలీఫ్ ఆపరేషన్స్లో ఈ ఆయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. సో అతన్ని పక్కన పెట్టుకొని ఇంకా ఎలా అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాంట్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే మనం పవన్ కళ్యాణ్ గారిని దాన్ని అసెస్ చేయడానికి. కానీ ఆయన కూడా ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు, ఎక్కడ నేపాల్లో ఉన్నట్టు పట్టుకున్నారు, పర్యావరణానికి సంబంధించి పొల్యూషన్ బోర్డుకి సంబంధించిన ఫైల్స్ మిస్సింగ్స్ వ్యవహారాలు చేశారు. సో ఆయన ఏంటంటే శాఖలోకి ఆయన దాంట్లోకి పెనిట్రేట్ అవుతూ నేర్చుకుంటూనే దాంట్లో ఏమున్నాయి అనేటువంటిది బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఆయనకి మనం కొన్ని మార్కులు ఇవ్వచ్చు, ఇప్పుడే తీసుకెళ్ళి డిస్టింక్షన్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ బట్ ఆ ఎఫర్ట్స్ పెడుతున్నారు. అంటే ఆగస్టు 15 నిర్వహించడానికి 100 రూపాయలు మాత్రమే పంచాయతీకి ఇస్తారన్న విషయం పవన్ కళ్యాణ్ గారు వల్ల తెలిసింది. చక్కగా మరి నిజంగా అంతకంటే నవ్వులు పాలయ్యే విషయం ఏమన్నా ఉందో చెప్పండి. చక్కగా దానికి ఫండ్స్ రిలీజ్ చేశారు, ఆయన పరిధిలో ఆయన కూడా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక లోకేష్ గారి విషయం కనుక తీసుకుంటే ఇప్పటి వరకు బ్యాక్ అండ్ వర్క్ చూసుకోవటమే సరిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది. అందరికంటే కూడా ఈవెన్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద కంటే కూడా క్యాడర్కి కొంతమంది ప్రజలకి లోకేష్ గారి మీద ఎక్కువ హోప్స్ ఉండేవి. ఎందుకంటే ఆయన రెడ్ బుక్ అనేది పెట్టుకున్న దగ్గర నుంచి రాజకీయం అంతా మారిపోయింది. సో రాగానే ఈ రెడ్ బుక్ని అమలు చేస్తాడు అని చూసినటువంటి ప్రజలకు మాత్రం కొంత నిరుత్సాహమే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎర్రచందనం 2 లారీలు అక్కడ పట్టుబడ్డాయి, ఎక్కడ నేపాల్ బార్డర్లో, దాని విలువే 100 కోట్లు ఉంటుంది అన్న తర్వాత స్కామ్లు బయటకు వస్తున్నాయి, కానీ తదుపరి చర్యలు అనేటువంటిది ఈవెన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి విషయంలో కూడా వేల మెట్రిక్ టన్లు అక్కడ పట్టుబడ్డా, ఎందుకు ఇంకా ఆయన బయటకున్నాడు అనేటువంటిది బయట ఉన్నాడు అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నమాట. కానీ మరి ప్రొసీజరు, దానికి సాక్ష్యాధారాలు సేకరించడం ఏ ఉంటుంది వాళ్ళ ప్రొసీజర్, ఆ విషయంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో లోకేష్ గారు ఎక్స్పెక్టెడ్ రేంజ్లో కాకపోయినా మరి లోపల ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి మాత్రం రీచ్ కాలేకపోయారు. మిగతా తర్వాత మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరుని చూపించుకునేటువంటి అవకాశం పెద్దగారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారు అనిత గారు, కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారి షాడోలోనే ఉన్నారేమో అనిపిస్తుంది. ఇండిపెండెంట్గా తను ఒక డెసిషన్ తీసుకున్నట్టు కానీ ఒక్కొక్క దాని మీద ఇండిపెండెంట్గా వెళ్ళి ఒక అగ్రెసివ్గా స్టేట్మెంట్స్ వరకు తను ఇది అవుతుంది, కానీ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మీద గ్రిప్పు తెచ్చుకున్నటువంటి ఇది కనపడట్లేదు. అందుకని ఆవిడకి మనం వేయాల్సిన 50 మార్క్స్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత సత్యకుమార్ యాదవ్ గారి పరిస్థితి ఏంటి? బీజేపీ నుంచి ఉన్న ఏకైక మంత్రి ఉన్నారండి. అదే నేను ఏంటంటే వాళ్ళ పనితీరుని ఇంకా ప్రదర్శించుకునేటువంటి అవకాశాలు వీళ్ళకి విరివిగా రాలేదు. ఇప్పుడు పార్సార్థి గారు ఉన్నారు, ప్రభుత్వం యొక్క పథకాలు వాటి క్యాబినెట్ డెసిషన్స్ని బయటకు వచ్చి చెప్పడంలో చక్కగా ఆయన పాత్రను ఆయన నిర్వహిస్తున్నాడు. మంత్రిగా కూడా ఆయనకి గతంలో అనుభవం ఉంది, మంచి శాఖలు కూడా వచ్చినాయి, ఎన్పిఆర్ గృహ నిర్మాణ శాఖ వచ్చినాయి, మంచి శాఖలు వచ్చినాయి. దానికి తగ్గట్టుగానే స్టేచర్ ఉన్నటువంటి మినిస్టర్ ఆయన. అయితే చంద్రబాబు నాయుడు గారు ముందు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి 25 మంది మినిస్టర్స్లో 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 50% మీకు మోర్ దాన్ 50% కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు ఎలా వాడుకుంటారు అనేటువంటిది ఇంకా వాళ్ళ మీద మనసు పెట్టే అంత దృష్టి పెట్టే అంత వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ఉంది. కానీ ఒక విషయం అంటే గత క్యాబినెట్తో పోల్చి చూసినప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే 5 ఉండేవాళ్ళు, ఎవరు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు అనగానే ఒక పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మంత్రులు కూడా ఇండివిజువల్గా కొల్లు రవీంద్ర గారు ఢిల్లీ వెళ్ళారు, సత్యకుమార్ యాదవ్ గారు ఢిల్లీ వెళ్ళారు, వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ పయ్యావుల కేశవ్ గారు ఢిల్లీ వెళ్ళారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఇక్కడ ఇంటరాక్షన్ చేయడంలో కానీ కావలసినటువంటి రాష్ట్ర అవసరాలకి కావాల్సినటువంటి అంశాలని డిస్కస్ చేయడంలో కానీ రాబట్టుకోవడంలో కానీ గత గవర్నమెంట్తో పోల్చి చూసినప్పుడు మనం ఎలా పనిచేస్తాం అంటే, నేను ఇండివిజువల్ ర్యాంకింగ్స్ వాళ్ళకి ఇవ్వలేను, కానీ అంటే కొంతమంది పనితీరు ఏంటంటే మనకు బహిరంగంగా కనపడుతుంది, కొంతమంది తెర వెనుక నడుస్తుంది. ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారి నుంచి మెన్షన్ చేశారు సత్యకుమార్. ఈ సత్యకుమార్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే అనుసంధానకర్తలుగా పనికొస్తారు అక్కడ ఉన్నటువంటి నేషనల్ గవర్నమెంట్ బీజేపీ ఆయన కాబట్టి. ఓవరాల్గా కనుక తీసుకుంటే నారాయణ గారు కూడా మున్సిపల్ మినిస్టర్, లాస్ట్ 4-5 డేస్ నుంచి వర్షాలు పగలు రాత్రి తేడా లేకుండా చేస్తున్నారు.
సో ఓవరాల్గా క్యాబినెట్ని కనుక తీసుకుంటే, గత క్యాబినెట్తో పోల్చి చూసుకుంటే, గత క్యాబినెట్లో ఈ మినిస్టరు సక్సెస్ఫుల్గా ఈ పని చేశాడు అని గుర్తు చేసుకుందాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే నాకు ఎవరు గుర్తు రావట్లేదు అండి. ఫ్రాంక్గా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే సర్వం తానై, దశావతారాలు తనే ఎత్తి, బటన్ నొక్కే కార్యక్రమం చాలు మన ప్రభుత్వానికి, ఇంకా ఏం చేసినా చేయకపోయినా అనేటువంటి మాట ఎప్పుడైతే అన్నారో మిగతా వాళ్ళందరూ ఉత్సవ విగ్రహాల్లాగా అయిపోయారు. ఓకే, ఇప్పుడు నీటిపారుదల శాఖ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి శాఖ మనకి. పోలవరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర తలరాత్రి మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాజెక్ట్. దాన్ని ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో మనం లాస్ట్ 5 ఏళ్లలో చూసాం. ఒక ఆయన తొడలు కొట్టి మీసాలు తిప్పడానికి పనికొచ్చాడు, ఇంకొక ఆయన సెటైరికల్గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బయటికి రాగానే ఆయన కౌంటర్ ఇవ్వడానికి ఈయన పనికొచ్చాడే, కానీ వీసం ఎత్తు పనిచేసినట్టు ఎక్కడైనా కనిపించిందా? కనిపించకపోగా అసలు ఆ శాఖ మీదే అసలు ప్రాజెక్టే నాకు అర్థం కాలేదని ఒక మంత్రి గారు అంటారు. అవగాహన ఎవరికి రాదు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు కూడా ఏమన్నా ఇంజనీరా? గండ్లు పొడ్చడంలో ఆయనకి ఏమైనా అనుభవం ఉందా? కోఆర్డినేట్ చేసుకున్నాడు నాయకుడుగా అక్కడ నిలబడ్డప్పుడు సబ్జెక్ట్ అది ఆటోమేటిక్గా వస్తుంది కదా. అంటే అసలు మీకు చేయాలనేటువంటి ఆసక్తి ఉంటే మీకు సహకరించడానికి బోల్డ్ మంది ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర నుంచి అందరూ ఉన్నారు. ఈ ఎఫర్ట్ పెట్టలేదు. దాంతో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు మొన్న వరదల్లో కూడా చూసాం, కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. కోఆర్డినేషన్ తోటి చక్కగా 80% అనేటువంటిది మాత్రం 80 మార్క్స్ ఇవ్వచ్చు ఈ క్యాబినెట్ ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి పని తీసుకుంటే. చేయాలని ఆసక్తి కష్టపడాలనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు ఏంటంటే పనులు ఆటోమేటిక్గా జరుగుతాయి. ఒకరోజు అటు ఇటు అయినా సో ఆ జీల్ అనేటువంటిది రాష్ట్రాన్ని మనం నిలబెట్టాలి అనేటువంటి ఇది మాత్రం అందరు మినిస్టర్లో కనపడుతుంది. ఈవెన్ ఎమ్మెల్యేస్ కూడా మనకి మీడియాలో ఏమవుతుందంటే చేసే వాళ్ళని ఫోకస్ చేస్తామే కానీ మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మాంధరెడ్డి గారి దగ్గర నుంచి అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి వరద సాయంలో ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. చేసినప్పుడు ఏంటంటే ఇది కావాల్సింది రాష్ట్రానికి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మధ్యన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్ మన పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఉన్నటువంటి కెమిస్ట్రీ, ఓకే, అది చూసిన తర్వాత జనాలకి భరోసా వస్తుంది. జనరల్గా సంకీర్ణ ప్రభుత్వం అనగానే ఏదో ఒక ఎక్కడో ఒక చోట పొరపచ్చాలు ఉంటాయి, ఈగో క్లాషెస్ వస్తుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, అంత ఇమేజ్, అంత స్టేచరు చరిష్మా ఉన్న అతను కూడా నాకు 21కి 21 నేను గెలిచాను కాబట్టి అనేటువంటిది లేకుండా చక్కగా ఆయన పాత్రలో ఒదిగిపోయినటువంటి విధానం, ఓకే, పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఆయన హైలైట్ చేస్తున్నటువంటి పద్ధతి, ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను అనేటువంటి పద్ధతి ఏంటంటే జనానికి అది బాగా నచ్చుతుంది. సో అంటే ఇప్పటివరకు శాసనసభ సమావేశాలు కూడా పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. ఇక రాబోయే రోజులు, ఎందుకంటే రేపు డిసెంబర్లో మళ్ళీ శీతాకాల సమావేశాలు, వీటికి ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు పర్ఫార్మెన్స్ విషయంలో మార్పులు చేర్పులు ఎవరు ఎంత అగ్రెసివ్గా ఉన్నారనేది చూస్తాను. ఖచ్చితంగా అవకాశం దక్కుతుంది. ఇప్పుడు ఇవి వరదలు వ్యవహారం అయిపోయిన తర్వాత శాఖల మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. వాళ్ళని మనం కరెక్ట్ అయినటువంటి అసెస్మెంట్ ఇచ్చి కరెక్ట్ అయిన మార్క్స్, దానికి వీళ్ళిద్దరు సమన్వయం అనేది చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే ఈ ఈ ఈ కోఆర్డినేషన్ లేదనుకోండి, ఒక ఎద్దు లెఫ్ట్కి ఒక ఎద్దు రైట్కి నడిగితే లాగితే బండి నడవదు. అది నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను కీన్గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళిద్దరి యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంది. అది ఎందుకంటే రాష్ట్రానికి ఎంతో అవసరం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళిద్దరి మధ్యన, వీళ్ళిద్దరి మధ్యన మనం ఇంకో వ్యక్తిని మర్చిపోతున్నాం, లోకేష్ గారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో అనుసంధానం అవుతున్నారు చక్కగా అన్నప్పుడు ఏంటంటే ఒక అడుగు వెనక్కేసి లోకేష్ 3rd పొజిషన్ తీసుకున్నారు. ఏదన్నా ఉంటే కూడా నేను పవన్ అన్నతో మాట్లాడి చెప్తాను, చేస్తానని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఒక సరైనటువంటి మిక్సర్ అక్కడ మనకు కనపడుతుంది. ఒక కోఆర్డినేషను ఇది కనపడుతున్నప్పుడు ఏంటంటే ఇది పార్టీకి ఎలా పనికొచ్చినా కానీ రాష్ట్రానికి శుభ సంకేతంగా ఉంది. ఈ టీమ్ సిబిఎన్ అనేది ఒక భరోసా ఇవ్వగలిగింది. భరోసా మీరు అన్నారు చూసారు, ఈ 100 నెలల్లో ఏం చేయగలిగింది ప్రభుత్వం అంటే ప్రజలకు ఒక భరోసా కల్పించగలిగింది. చక్కగా వీళ్ళు మనం ఇచ్చిన బలానికి 164 మంది ఎప్పుడూ లేనంత బలం వీళ్ళకి ఇచ్చినందుకు, మన ఆకాంక్షల్ని పూర్తి చేయడానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు చక్కగా పాజిటివ్గా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే కల్పించగలిగారు. క్యాబినెట్ ర్యాంకింగ్స్ అనే మాట మాట్లాడితే మీరు ఇది ఒక మల్టీస్టారర్ ఫిల్మ్ అని చెప్తారు. అంతే, 100 రోజుల బొమ్మలో మల్టీస్టారర్ బొమ్మ. సో అబోవ్ యావరేజ్ బొమ్మే,
సూపర్ హిట్టా కాదా లేకపోతే బ్లాక్ బస్టర్ అనే టైం రాబోయే రోజుల్లో 5 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఓకే, సో అది సూపర్ హిట్టా లేకపోతే బ్లాక్ బస్టర్ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో మనం అసెస్ చేయడానికి అవకాశం ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ నాగార్జున గారు అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి టీమ్ సిబిఎన్ ఖచ్చితంగా మల్టీస్టార్ చిత్రంలా అదిరిపోతుంది అనేటువంటి మాట నాగార్జున గారు చెప్తున్నారు. 100 రోజుల్లో ఇచ్చినటువంటి అతిపెద్ద విజయం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి భరోసా నింపడంలో ఈ టీం సక్సెస్ అయింది. ఎవరికి వారు నంబర్ వన్ అనేటువంటి రీతిలో పోటీ పడుతున్నారు, ఇది రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం అని నాగార్జున గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.